मधु यास्की गौड एलबी नगर नियोजक वर्ग में पोटी चेयर कोसम अप्लिकेशन अंदर वे मंदिर मधु यास्की गौड को व्यतिरेक गांधी भवन दर को मंदिर पोस्टर अंटर ईन पाराशूट लीडर गो बैक टू निजामाबाद अंजी आयन मीद रकर आयन मीद रकर प्रचार तेरलेपुर मधु यास्की गौड पोटी चेस्ते एवर की नष्ट एवर की लाभ असल मधु यास्की गौड व्यतिरेकिस्तू पोस्टर अंटिंचिनटुवंटि वाळ्ळु एवरु सोंत पार्टी नेतलेवरु अक्कड ओकसारि मनं परिशीलिस्ते मधु यास्की गौड अंटे फस्ट आयन एवरो तेलंगाण समाजानिकि चेप्पाल मधु यास्की गौड तेलंगाण राष्ट्र एर्पाटु कोसं राहुल गांधीनी अंतेंदुकु मधु यास्की गौड एंत तेलुकलवाडंटे सोनिया गांधी गारु एं चदुवुतारंटे हिंदू दि हिंदू पेपर चदुवुतारु दि हिंदू पेपर सोनिया गांधी गारु चदुवुतारु मधु यास्की गौड गारु तेलंगाणा उद्यमंलो ई हिंदूवुलनु बतिलाडि तेलंगाणा एंदुकु अवसरम अनेटुवंटि आर्टिकल्लु विपरीतंगा एंचिंडु हिंदू पेपर लो यस ఆ తల్లి దృష్టిలో పడాలని చేసిండు ఇదే మధు యాస్కి గౌడ్ తెలంగాణ ఉద్యమంలో ఇక్కడి నుంచి పోయినటువంటి ఉద్యమకారులందరికీ ఆశ్రయం ఇచ్చి ఇంక్లూడింగ్ కేసీఆర్ కు సోనియా గాంధీ కుటుంబానికి వారధిగా ఉండి తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిండు లోక్సభలో బిల్లు పెడితే కన్నెర్ర చేసి ఆంధ్ర ఎంపీలను స్పీకర్ వైపు దూసుకుపోకుండా చేతులు అడ్డం పెట్టి తాడో పేడో తేల్చుకుంటామని నిలబడ్డటువంటి వ్యక్తి మధు యాస్కి గౌడ్ రాజశేఖర్ రెడ్డి టికెట్ ఇవ్వకపోతే రాహుల్ గాంధీ రాజశేఖర్ రెడ్డి అప్పటిలో 2009 లో టికెట్ ఇవ్వకపోతే ఏం చేసిండు మధు యాస్కి గౌడ్ ఆయన టికెట్ ఆగలే సోనియా గాంధీ కుటుంబం ఆయన టికెట్ ఇచ్చేసింది yes డైరెక్టర్ రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ సోనియా గాంధీ గారు వాళ్ళకి టికెట్ ఇచ్చేసినారు ఆయనకు అంత లాయల్ గా కాంగ్రెస్ పార్టీకి తను నమ్ముకున్నటువంటి జాతుల కోసం ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం కోసం ఆయన పడ్డటువంటి పోరాటం అంతా ఇంత ఏం కాదు yes ఆయనతో నేను కొన్ని గంటల పాటు కూర్చొని మేము చర్చల్లో పాల్గొన్నాం ఆయనతో ఆయన ఆలోచన ఆయన అడుగులు రాష్ట్రం ఎట్లా ఉండాలి ఏం కథ అనేటువంటి చర్చలో చాలా మా చూస్తే అట్లా ఉంటాడు కానీ చాలా తెలివికల్ల వ్యక్తి yes ఇంటెలెక్చువల్ కూడా ఆయన ఎల్బీ నగర్ నుంచి ఎమ్మెల్యేగా పోటి చేయడానికి ఎల్బీ నగర్ నుంచి ఎమ్మెల్యేగా పోటి చేయడానికి జస్ట్ అప్లికేషన్ పెట్టుకుంటే ఈ మరి అక్కడ ఎల్బీ నగర్ లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్కడ ఎవరెవరు పోటి చేస్తారు ప్రధానంగా మల్లరెడ్డి రంగారెడ్డి గారి సోదరుడు మల్లరెడ్డి రామరెడ్డి గారు పోటి చేస్తా ఉన్నారు అక్కడ దరఖాస్తు పెట్టుకున్నాడు వాళ్ళ అన్ననేమో ఇబ్రహీంపట్నం మల్లరెడ్డి రంగారెడ్డి ఈయననేమో అలా తమ్ముడే ఎల్బి నగర్ నుంచి పోటి చేస్తామని చెప్పి వీళ్ళు అనుకుంటా ఉన్నారు ఈ ఇక్కడ ఈ కుటుంబం మధు యాస్కి గౌడ్ పైన వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నట్టుగా ఒక చర్చ జరుగుతుంది సోషల్ మీడియా మరి మధు యాస్కి గౌడ్ నిజామాబాద్ నుంచి ఎంపీ కదా ఇక్కడ ఎందుకు వచ్చిన అంటున్నాడు ఆయన లోకల్ ఎక్కడ ఆయన విషయం ఏందంటే మధు యాస్కి గౌడ్ ఈ ప్రాంతం వాడే yes ఇక్కడ ఈ ఎల్బి నగర్ హయత్ నగర్ పట్టనే ఆయన పుట్టి పెరిగి చదివిందంతా ఇక్కడే ఇక్కడ లోకల్ ఇక్కడ అసలు యాక్చువల్ చాలా మంది ఏమనుకుంటారు అంటే ఆయన నిజామాబాద్ అనుకుంటారు కాదు ఆయనది కాదు ఇక్కడనే లోకల్ ఆయనది మంచి హైదరాబాద్ బిడ్డ హైదరాబాద్ బిడ్డ ఈయన ఇక్కడిని గతంలోనే చాలా సార్లు చెప్పడం జరిగింది మేము కూడా అడ్వైజ్ చేసినాం అన్న నీ పుట్టిన ఊరు ఇక్కడ ఉంది నువ్వు అక్కడ పోయి పోటీ చేయి ప్రాపర్ గా ఉండు అని చెప్పేసి ఇక్కడ ఉండు అని చెప్పి చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు దాన్ని వ్యతిరేకిస్తా ఉన్నారు మరి ఇంత తెలంగాణ ఉద్యమంలో వాళ్ళు పాటుపడ్డప్పుడు తన శక్తినంతా ధారపోసినప్పుడు అప్పుడు ఎవ్వడు పోస్టర్లు అంటించకపా నువ్వు కూసో ఇంట్లో కూసో మధు యాస్కి అన్న మేము చేస్తాం పోరాటం అని ఎవడు రాకపా ఇది ఇట్లా పెడితే ఇక రెండో విషయం ఏంటంటే యాక్చువల్ గా మరి ఇబ్రహీంపట్నం కాడ పోటీ చేయన్న మధు యాస్కి అన్న మీ అన్నదమ్ములేమో ఇక్కడ రెండు కావాలంటారు మధు యాస్కి గౌడ్ తెలంగాణ కోసం పోరాటం చేసిన బిడ్డనేమో ఆయన పారాషూట్ నుంచి వచ్చినాడు
పారాషూట్ నుంచే వచ్చిండు ఆయన. ఈయన పారాషూట్ నుంచి వస్తే అసలు మల్లరెడ్డి రంగారెడ్డి గారు మలక్పేటకి ఎమ్మెల్యే ఉండే ఎల్బీ నగర్ కాడ పోటీ చేస్తా అంటాడు, ఇబ్రాహీంపట్నం పోతాడు. మరి ఇలా పారాషూట్ లీడర్ అవుతారు కదా ఎల్బీ నగర్ కాడ 100% పోటీ చేసే అర్హత మధు యాస్కి గౌడ్కు ఉంది. మధు యాస్కి గౌడ్కు ఉంది, అక్కడ సామాజిక స్పృహ ఉన్నాడు. ఎవరన్నా పోండి, మీరు మధు యాస్కి గౌడ్ ఇంటికి పోరి, కనీసం చాయ్ బిస్కెట్ ఇచ్చి కూర్చో అంటాడు, మాట్లాడిస్తాడు, వాళ్ళని ప్రేమతో పలకరిస్తాడు. వాళ్ళ కుటుంబం అంతా అంతే. ఇటువంటి మనిషి పైన దుష్ప్రచారం చేయడానికి కొన్ని శక్తులు పనిచేస్తా ఉన్నాయి. ఆ శక్తులు తోక ముడుచుకుంటే మంచిది, ఎందుకంటే ఆయన బీసీ వర్గాల బిడ్డ, గౌడ సోదరుడు. ఆయనను డిస్టర్బ్ చేసే కార్యక్రమం చేస్తే మీరంతా డిస్టర్బ్ అవుతారు. ఇది దగ్గర పెట్టుకోరని చెప్తున్నాం అంతే. ఇప్పుడు చాలా మందికి తెలియదు కదా, లోకల్ కాదనుకుంటారు. లేదయ్యో, ఆయన చదువుకుంది హయత్ నగర్, ఆయనది హయత్ నగర్ సొంత ఊరు. ఆయన ఇంటికి పోయిన కదా, నేను సొంత ప్రాపర్ ఆయన హయత్ నగర్, హైదరాబాద్ హయత్ నగర్. ఓ గది జరుగుతుంది, మధు యాస్కి పైన జరుగుతున్నటువంటి కార్యక్రమం గది.